ఈ రోజు నుండి ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు హాజరవ్వట్లేదు. ఇంతకుముందే ఆయన శపథం ఆన చేసి ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతాను అని. సో ఆయన హాజరు కావట్లేదు. అయితే నిన్న టీడీఎల్పి సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాలు ఏంటి అంటే, మూడు రాజధానులు లేని విధానం అయితే శాసనసభ రద్దు చేసి ప్రజల్లోకి రా, మూడు రాజధానులు అనే రెఫరెండం మీద పోయి తేల్చుకుందాం, నీ గనక ప్రజలు పట్టం కడితే మళ్ళీ నువ్వు అలాగే ముందుకెళ్ళచ్చు, శాసనసభ రద్దు చేసి రా ప్రజల్లోకి అని చెప్పి ఛాలెంజ్ విసిరారు. సరే, ఈ ఛాలెంజ్ విసిరారు ఈ రోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగిలిన శాసనసభ్యులు అయితే హాజరవ్వబోతూ ఉన్నారు. అండ్ అదే సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులే ఆ ప్రభుత్వం, మూడు రాజధానులే ప్రధాన ఎజెండాగా శాసనసభ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. మూడు రాజధానుల ఎజెండా అని ప్రభుత్వం అంటుంది, అదే ఎజెండా అయితే ప్రజల్లోకి రా తేల్చుకుందాం సభలో కాదు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మధ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్ళు సభకు హాజరవుతున్నారు. మూడు ఎక్కడ సింకు మిస్ అయినట్లేవు, సింకు మిస్ అయినట్లు లేవు కాదు, సింకు మిస్ అయినాయి. ఏం జరగబోతోంది, అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ తిరుగుడు వ్యూహాన్ని ఎగ్జిక్యూట్ చేయబోతోంది. తిరుగుడు అంటే అట్లా సభలోకి వెళ్ళి వెనక్కి తిరిగి బయటకు వచ్చేయడం, తిరుగుడు వ్యూహం అంటే ఒకటి అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేయడం, లేదా రెండేంటి ఆ పోడియం దగ్గరికి దూసుకెళ్ళి తీవ్రంగా తిట్టి అరిచి గోల పెట్టి సమావేశాలు జరగకుండా చేసి శాసనసభ స్పీకర్ చేత సస్పెండ్ చేయించుకొని బయటకు రావడం. మొత్తం మీద సభలో అయితే వీళ్ళు ఉండట్లేదు. వాళ్ళ అధినాయకుడే మూడు రాజధానులు మీ విధానం అయితే సభలో కాదు జనంలో తెలుసుకుందాం రా అని అంటున్నాడంటే ఈ సభ్యులు ఏం చేస్తారు అక్కడ, ఖచ్చితంగా తిరుగుడు వ్యూహమేగా. సో అట్లనే వచ్చేస్తే బాగోదు కాబట్టి వీళ్ళు కూడా ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తున్నామని సిగ్నల్స్ జనానికి పంపించాలి కాబట్టి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక మమ్మల్ని సభ నుంచి బయటకు పంపించేశారు అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళటువంటి స్టేట్మెంట్లు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈ 20 అంశాలతో ఒక ఎజెండాను ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఏంటి అవి, ఈ ఢిల్లీ లేదా జరిగిందని చెప్పి మద్యం కుంభకోణం, టిట్కో ఇళ్ల నిర్మాణం, పోలవరం, నెక్స్ట్ వరద పంట సాయానికి సంబంధించి అక్రమ బాక్సైడ్ తవ్వకాలు అని, నిరుద్యోగం అని, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు అని, ఇటువంటి అంటే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో సమావేశం చేపదలుచుకుందో దానికి విరుద్ధమైన ఎజెండాను వాళ్ళు పెట్టుకున్నారు. దానికోసం పట్టుబడతారు, ప్రభుత్వం అంగీకరించదు, వాళ్ళు గోల చేస్తారు, పోడియం దగ్గరకు వస్తారు, పేపర్లు చించేస్తారు, ఆరుస్తారు, తిడతారు, స్పీకర్ సస్పెండ్ అయ్యి బయటకి పంపిస్తారు. సో ఇది వ్యూహం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది తప్ప వేరే దారి ఏముంది, వేరే దారి ఏదైనా ఉంటే మూడు రాజధానుల మీద కనుక వాళ్ళు చర్చించే అవకాశమే లేదు. ఎందుకని ఆ చర్చలో వీళ్ళు పాల్గొంటారని చెప్పి కూడా నాకైతే ఖచ్చితంగా అనిపిస్తలేదు. పాల్గొన్న ఒకవేళ వాళ్ళు ఏమైనా చర్చలో పాల్గొనే ప్రయత్నం చేసినా ఆ పని ఎవరైనా చేసినా చివరికి బిల్లు ఆమోదింపై వస్తున్నంతవరకు అయితే వీళ్ళు ఉండరు. అసలు చర్చలో పాల్గొనరు, అంతకంటే ముందే బాయ్కాట్ చేస్తారు. అంతకంటే మంచిది ఏంది, స్పీకర్ చేత సస్పెండ్ అయ్యి బయటకు రావడం. స్పీకర్ చేత సస్పెండ్ అయ్యి బయటకు వస్తే అధికార పక్షం భయపడింది, 151 ఎమ్మెల్యేలు ఉండి మమ్మల్ని చూసి వెన్ను చూపారు, మమ్మల్ని ఎదుర్కోవడం చేతగాక మమ్మల్ని బలవంతంగా బయటకు పంపించేశారు, ఏం జగన్ రెడ్డి అంత పిరికి పొందవానివు, మా సింహాలను మీ పిల్లులు ఎదుర్కోలేరా, ఇటువంటివి ఎన్ని డైలాగులు వినిపిస్తాయో నా వీడియో ఇలానే మన వీడియో నోట్ చేసి పెట్టుకోవాలండి, జరగబోయేది ఇదే.